ఆవగింజే పరలోక రాజ్యం దేంతో పోల్చుదును, నేను వలతో పోల్చుదును, అంటే పరలోక వలలా ఉంటుందంటండి అని మీరు అనుకోకూడదు. సీరియస్గా పోలికలు మీకు అర్థం కావాలి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ఈరోజు చాలామంది బైబిల్ను తప్పు పట్టడానికి చదివే ప్రబుద్ధులు ఉన్నారు. వాళ్ళు తప్పు పడుతున్నప్పుడు ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకొని ఏమని మాట్లాడతారు? యేసు ప్రభు చనిపోలేదు, మీరేదో యేసు ప్రభు దేవుడు అనుకుంటున్నారు, రక్షకుడు అనుకుంటున్నారు, సిలువలో చనిపోయాడు మీ రక్షణ కోసం అనుకుంటున్నారు, వృత్తిది ఆయన చనిపోలేదు, ఆయన సిలువలో చచ్చిపోలేదు అని ఈరోజు చాలామంది విశ్వాసాన్ని దెబ్బతీసే క్రీస్తు విరోధులు తిరుగుతున్నారు సమాజంలో. నువ్వెలా చెప్పగలవు అని అంటే, మీ పుస్తకంలోనే నేను చదివాను అంటాడు. ఎక్కడ చదివావంటే, ఈ ఇప్పుడు మనం చదువుతున్న మత్తయి సువార్త 12:38-41 వచనాలలో చూపించి, యోనా 3 రాత్రింబగళ్ళు మత్స్యము కడుపులో తిమింగలం కడుపులో ఉన్నట్టుగా మనిషి కుమారుడు అయినటువంటి నేను కూడా భూగర్భంలో ఉంటానని మీ యేసుక్రీస్తే కదా చెప్పింది అని అంటే మనమేమంటాం? అవును. అప్పుడు వాళ్ళు పట్టుకొని ఇమీడియట్గా కపటోపాయము చేత, మాటల చమత్కారము చేత అమాయకులైనటువంటి వారిని దెబ్బతీస్తూ ఏమనంటారు తెలుసా? యోనా చేప గర్భంలో బతికున్నాడా, చచ్చిపోయాడా? యోనా చేప గర్భంలో బ్రతికున్నాడా, చచ్చిపోయాడా? మీరేమంటారు చెప్పండి? బ్రతికున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నా, మీరు నమ్ముతున్న యేసుక్రీస్తు ఏమన్నాడు? యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో ఉన్నాడో, ఫిల్ అప్ ద బ్లాంక్, నేను కూడా భూగర్భంలో ఉంటానని అన్నాడు. ఇప్పుడు యోనా బ్రతికే ఉంటే మీ యేసుక్రీస్తు అన్నట్టుగా ఆయన నిజంగా భూగర్భంలో బ్రతికే ఉండి ఉంటాడంటారా, చచ్చిపోయాడంటారా చెప్పండి అంటారు. యోనా బతికే లోనున్నాడు, మీ యేసుక్రీస్తు కూడా బతికే లోనున్నాడు. చచ్చిపోయాడని మీరంటారేంటి? ఆయన నేను చావలేదు అంటుంటే అనేసరికి నేను రోజు బైబిల్ పట్టుకున్నానే కానీ ఎప్పుడు పట్టు తెచ్చుకోవాలని ప్రయత్నించలేదు. బ్రదర్, మీరు చెప్పింది నిజంగా కరెక్టే అని దండేసి మీరు బైబిల్ ఆయన చేతిలో పెట్టేసి వచ్చేస్తారు. చదవకపోతే, పోలికలు అర్థం కాకపోతే, పోలికలు అర్థం కాకపోతే అర్థమవుతుందా? ఇక మీదట అలాంటి వారు ఎవరైనా మీకు తగిలేరనుకోండి, భలే చెప్పావు బ్రదర్, నిజంగా సూపర్ అన్నాను అని కూర్చోబెట్టి మళ్ళీ అదే యేసుక్రీస్తు వారు ఒకరోజు పరలోక రాజ్యము ఆవగింజతో పోల్చాడు నీకు గుర్తుందా అని అడగండి. అది అడిగే ముందుగా మీరు అడగాల్సింది, నిజమన్నా నువ్వు చాలా జ్ఞానివి, నీ అంత నాకు లేదు అనగానే థ్యాంక్ యూ అని అంటాడు ఫస్ట్. అప్పుడు ఇమీడియట్ కూర్చోబెట్టి స్వర్గం ఉందంటావా అని మీరు అడగండి. ఉందంటాడా లేదంటాడా, వీళ్ళందరూ ఉందనే నమ్ముతారు. అంటే స్వర్గాన్ని పరలోకం అని కూడా అనొచ్చా అని అనండి. ఓ ఏస్ అనొచ్చు, హెవెన్ అనొచ్చా అనొచ్చు, మీ భాషలో ఏమంటారు ఏదో చెబుతాడు. వెరీ గుడ్, ఉందనైతే నమ్ముతావుగా, రైట్. దాని గురించి యేసుక్రీస్తు, నువ్వు మాట్లాడుతున్న యేసుక్రీస్తు, మా బైబిల్లో నుంచి మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారు పరలోకాన్ని ఒక దాంతో పోల్చాడు. దేంతో పోల్చాడు? ఆవగింజబెట్టండి. ఎక్కడైనా దొరుకుతాయి? ఏ కిరాణా కొట్టలేనా ఆవగింజలు దొరుకుతాయి నాకు తెలిసి. తీసుకొని వచ్చి ఆగించబెట్టి పరలోకం ఇంతే ఉంటుందని యేసుక్రీస్తు చెప్పాడు. నువ్వేమంటావు అన్నానండి సీరియస్గా. చచ్చినట్టు ఏమంటాడు తెలుసా? అది పోలిక అన్నా అంటాడు. షట్టా, ఇది కూడా పోలికే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు యేసుప్రభు గురించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. యోనా బ్రతికే ఉన్నట్టుగా నేను కూడా భూగర్భంలో బ్రతికే ఉంటానన్నాడు. ఏంటి యేసుప్రభు? టైం తీసుకున్నాడు, స్టేట్ తీసుకోలేదు. స్టేట్ అంటే స్థితి, టైం అంటే కాలం. మళ్ళీ టైం తీసుకున్న 3 రాత్రింబగళ్ళు అంటే టైమా స్టేటా చెప్పండి? టైం వేరు, స్టేట్ వేరు. ఇంగ్లీష్ గ్రామర్లో టైం అని ఒకటి ఉంటుంది, ప్రజెంట్ టైం, పాస్ట్ టైం, ఫ్యూచర్ టైం. తెలుగులో కూడా ఉంటుంది, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. టైం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్. యోనా బ్రతికున్నట్టుగా నేను కూడా బ్రతికే ఉందని అంటే అప్పుడు యేసుప్రభు స్థితి గురించి మాట్లాడుతున్నాడని. ఆయన 3 రాత్రింబగళ్ళు ఉన్నట్టుగా నేను 3 రాత్రింబగళ్ళు ఉంటానని టైం కంపారిజనే కానీ స్టేట్ కంపారిజన్ కాదు. గనుక స్టేట్లో వాళ్ళు ఎక్కడ మాట్లాడినా స్టేట్ గురించి ఎత్తి మీరు మాట్లాడచ్చు. అర్థమవుతుంది పాయింట్ మీకు? సో యోనా గారి గురించి బైబిల్లో చాలా సీరియస్ విషయాలు ఉన్నాయి, క్రైస్తవులకు తెలియాలి. అదే మాట్లాడుకుంటున్నాం. కమాన్, 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12:39. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండేనో, లోన వెళ్ళి ఎలాగున్నాడో, అది అక్కడ పాయింట్. అక్కడ లోనికి వెళ్ళి ఎలాగున్నాడో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు అన్నాడు. అంతే, 3 రాత్రింబగళ్ళు అన్న టైం
భూగర్భములో ఉండును. నీనెవే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు అని అన్నాడు. ఇక్కడ మరొక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ మనకు. నీనెవే వారు ఇప్పుడు పరదేశంలో ఉన్నారంటారా, ధనవంతునితో వేదనకరమైన స్థలంలో ఉన్నారంటారా, చెప్పండి. యేసురావు చెబుతున్నాడు విమర్శ స్థలంలో నీనెవే వారు నిలబడి నేరస్థాపన చేదురంటే నేనేవే వారు మారుమనసు పొందారని యోన గ్రంథంలో చూశాం. యేసుప్రభే తన నోటితో రేపొద్దున మరి నేనేవే వారు నేరస్థాపన చేస్తారనంటే ఇప్పుడు వీరు చనిపోయే టైంకి కూడా వాళ్ళు మారుమనసు కలిగినప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నారో అదే పరిశుద్ధులుగా వాళ్ళు చచ్చిపోయారని అర్థం. మీకు అర్థమవుతుందా? నేనేవే వారు కన్ఫామ్ పరలోకం టికెట్ అని చెబుతున్నాడు యేసుప్రభు. అక్కడ మారిన వారు మళ్ళీ మారిపోలేదు. నీనెవే వారి గురించి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? వాళ్ళు మార్పు చెందారు, మారు మనసు పొందారు, మారిన వారు మళ్ళా మారలేదు. మారిన వారు మళ్ళా మారలేదు. క్యాచ్ చేయాలి పాయింట్. మారిన వారు, ప్రభువులోనికి వచ్చిన వారు, మారిన వారు, ప్రభువులోనికి వచ్చిన వారు మళ్ళా మారలేదు. మనము ప్రభువులోనికి రావడం, ఆలోచిద్దాం కొద్దిసేపు మన గురించి. ఒకప్పుడు మనందరం కూడా ఎవరము? అపరాధముల చేతను, చెప్పండి, పాపముల చేతను చచ్చిపోయిన వారం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం అయి ఉండగా ఎవరు మనల్ని బ్రతికించాడు? యేసు ప్రభు మన పాపాల కొరకు ఆయన మరణించి మనల్ని మనకు రక్షణ తెచ్చాడు. అది విశ్వసించి బాప్తిసం తీసుకొని మారు మనస్సు కొరకు పాపక్షమాపణ నిమిత్తం మనందరం కూడా బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్నామంటే నేనేవ వారి వల్లే మనం ఏం చేశాం చెప్పండి? ప్రభువులోనికి వచ్చాం. నేనేవే తరము వారిలో ఉన్న వారి వల్లే మనం ప్రభువులోనికి వచ్చాం. ప్రభువులోనికి వచ్చిన మనము ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకుందాం. తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళిపోయామంటారా, ఇక్కడే ఉన్నామంటారా చెప్పండి. 100% మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. 100% ఎందుకంటే పాత జీవితంలో ఏం చేసామో ఈ కొత్త జీవితంలో కూడా అవే. మొదటి వారం తప్పితే, మొదటి రోజు తప్పితే, రోజులు గడిచే కొద్దీ తిరిగి పాత స్థితికి మనము త్వరగా జారిపోయామని మీకు తెలుసు. ఇలా త్వరగా తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వారిని ఎవరితో పోల్చాడో భక్తుడు చూద్దాం. ఏ పత్రిక? పేతురు గారి రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 22వ వచనము చూద్దాం. మీరు రెండవ అధ్యాయం మొత్తం చదివితే 22 అర్థమవుతుంది మీకు. కానీ ప్రస్తుతం మనం అదే ట్రాక్లో ఉన్నాం కనుక 22 ఒకటి చాలు. 2:22 ప్లీజ్. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగా బడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికంటే ఎవరికి? ప్రభువులోనికి వచ్చి తిరిగి వెళ్ళిపోవడం. కుక్క తన వాంతికి తిరిగినట్టు నూతన జీవితాన్ని ప్రారంభించి పాత జీవితంలోనికి వెళ్ళిపోవడం, అనగా పంది బురదలోనికి వెళ్ళి కడుగబడి తిరిగి బురదలోనికి వెళ్ళినట్టు. ఎందుకు బైబిల్ ఏముంటుందో తెలుసా? మీరు సాధారణంగా గేట్ల మీద చూసుంటారు కుక్కలున్నాయి జాగ్రత్త అని, కానీ బైబిల్లో కూడా ఈ జాగ్రత్త ఒకటి ఉంది. ఎక్కడుందన్నమాట? కొలసి పత్రిక అనుకుంటాను, చూడండి. కుక్కలున్నాయి జాగ్రత్త అని అన్నాడు. అంటే బైబిల్లో కూడా బివేర్ ఆఫ్ డాగ్స్ ఉందా అని నరకండి, ఎందుకంటే బైబిల్లో నేను చూశాను కనుక. 3వ అధ్యాయము కొలసి పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఉంటుంది, చూడండి ఒకసారి ప్లీజ్. మళ్ళీ చదవండి. అలానే ఉంటుంది, అందులో మార్పు లేదు. ఇప్పుడు ఈ బోర్డు అంటే కుక్కల విషయమే జాగ్రత్త పడుడి అని బయట చాలా చూసింటారు. ఇక మీదట మీరు ఎప్పుడైనా బోర్డు పెడితే ఫిలిప్పీ 3:2 అని యాడ్ చేయాలి. నీకు అర్థమవుతుందా? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు అంటే ఒక మాట చెప్పాలంటే కుక్కలున్నాయి, రెఫరెన్స్ ఫిలిప్పీ 3:2. మీరు అపార్థం చేసుకొని మరోలా అనుకోకపోతే ఇంకొంచెం ఘాటుగా మాట్లాడుకుందాం. ఈ బోర్డు బయట గేట్ మీద ఉండాలంటారా, లోన గోడ మీద ఉండాలంటారా రూమ్లో?